ముందుగా ఇలా కామికాన్ హైదరాబాద్ జరిగే పెద్ద కన్వెన్షన్ ఇది. ఇక్కడికి మా సినిమా ప్రమోషన్స్కి రావడం, ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రమోషన్స్కి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ జనాల ఎనర్జీ అన్నీ చూస్తే కూడా రియలీ థ్రిల్డ్. వాళ్ళ రెస్పాన్స్, మా టీజర్ కానీ, మా మూవీలో సాంగ్స్ కానీ, ఎనీ కాంటెంట్, అండ్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా అర్థమవుతుంది దేర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా అని, ఇలాంటి సినిమాల మీద. సో రియలీ హ్యాపీ టు బీ హియర్ అండ్ టు బీ ప్రమోటింగ్ అవర్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ అయి ఉన్న సినిమా అన్నమాట. అంటే ఒకటి సినిమా నాలుగు 14 సినిమాలు చేశాను ఇప్పటి వరకు, బట్ ప్రతిసారి యూనో ఇలాంటి ఒక రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకునే సినిమాలో యాక్ట్ చేసే అవకాశం దొరకడం చాలా అరుదుగా ఉంటుంది. బట్ వాళ్ళు 2019లో జరిగిన బాలకోట్ పుల్వామా అటాక్ ఇన్సిడెంట్ బేస్ మీద ఆధారంగా ఈ సినిమా తీసాం. అండ్ ఫస్ట్ ఇంకా కార్గిల్ తర్వాత ఒక ఆల్మోస్ట్ 30-50 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఒక రెండు నేషన్స్ ఎయిర్ ఫోర్సెస్ హెడ్ ఆన్ వచ్చినాయి అన్నమాట. సో ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని మా డైరెక్టర్ ఈ కథ చేయడం జరిగింది. అండ్ ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ అన్నీ కాకుండా కూడా ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్ క్యారెక్టర్ నాకు ఆఫర్ చేసినప్పుడు ఇంకా దానికన్నా ఆనందం ఏది లేదు. బికాజ్ వాళ్ళే మన రియల్ లైఫ్ హీరోస్, మన దేశాన్ని కాపాడి, మన స్కైస్ని కాపాడి కాబట్టి రియల్ టైమ్ రియల్ లైఫ్ హీరోస్. సో వాళ్ళ క్యారెక్టర్ చేయడం లేకపోతే ఆ యూనిఫామ్ వేసుకోవడం నిజంగా నా అదృష్టం. ఇంకా చాలా ఆనర్గా ఫీల్ అవుతున్నాను.